హలో, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కీ న్యూస్ మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. అంతా స్వీయ నిర్బంధంలో ఉన్నట్టే కదా, సో ఉండాలి. అదిగో పోలీసు వాళ్ళు కూడా బాగా పహారా కాస్తున్నారు. రోడ్లపైన ఎవరు పబ్లిక్ కనిపించడం లేదు. ఎవరిని కూడా కనిపించినా వాళ్ళని ఇంట్లోకి వెళ్ళమని చెప్పి పోలీసులు ఆదేశిస్తున్నారు. ఎవరైనా బలవంతంగా పోతే వాళ్ళని వాళ్ళే తీసుకుపోయేటువంటి పరిస్థితిలోకి వచ్చింది. సో మంచి వాతావరణం అవుతుంది. ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు మంచి స్పందన లభిస్తూ ఉంది. సో వార్తాపత్రికలలో ఏమొచ్చినాయి, ఏంది కరోనా ప్రభావం, ఎంతవరకు ఉంది, తగ్గిందా పెరిగిందా ఒకసారి చూసుకుందాం. ఈనాడు స్వచ్ఛంద కర్ఫ్యూ నేడే, దేశంలో 14 గంటలు, తెలంగాణలో 24 గంటలు. రాష్ట్రంలో ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు చప్పట్లతో ఐక్యతను చాటుదాం, ప్రధాని మోదీ పిలుపును గౌరవిద్దామంటూ కేసీఆర్ ఒక వ్యాఖ్యలు చేసిండు. ఆరోగ్యంతో ఆటలొద్దు, ప్రయాణంతో ప్రమాదం తెచ్చుకోవద్దంటూ జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మోడీ ట్విట్టర్ ద్వారా వేడుకున్నటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండు ప్రగతి భవన్లో. ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడితే అన్ని మూసివేసి 15 రోజులకు సరిపడా రేషన్ సరుకులు ఇంటింటికి పంపుతాం, కేసీఆర్ బతికుండగా ప్రజలు నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రానివ్వబోను, అవసరమైతే రూపాయలు 10,000 కోట్ల వరకైనా వెచ్చిస్తా. ఎక్కడి నుంచి వెచ్చిస్తారు సార్? ఇది ఏదో కేసీఆర్ బ్రతికుండగా, ఇవి అన్ని గమ్మతి మాటలు ఉంటాయి. కేసీఆర్ బ్రతికుండగా ఎవరికి పైసా ఖర్చు పెట్టాల్సిన అంటే మరి ఎక్కడి నుంచి పెడతారా? అన్ని ప్రజలే కదా. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 20,000 మంది వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. శుక్రవారం ఒక్కరోజే 1,500 మంది వచ్చారు. 11,000 మందిని ఆధీనంలోకి తీసుకున్నాం. ఇలాంటి వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5,274 పరిశీలనా బృందాలు పనిచేస్తున్నాయి అని చెప్పి నిన్న కేసీఆర్ చెప్పిండు. ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నాం, అత్యవసర సేవల కోసం ప్రతి డిపోలో 5 బస్సులు ఉంచున్నాయి అని చెప్పి ఇంకో వ్యాఖ్యలు చేసిండు. ఆ తర్వాత షాపులు, మాల్స్ కూడా బంద్ చేయాలి, వైద్యం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖల వారు మినహా మిగిలిన వారంతా కర్ఫ్యూ పాటించాలి అంటూ, ఒకటి ఆసుపత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోల్ బంకులు, మీడియా సిబ్బందికి కూడా మినహాయింపిస్తున్నామని చెప్పి చెప్పినారు. ఇక ఇంట్లో పని మనుషులకు సైతం ఆదివారం సెలవు ఇవ్వాలని యజమానులను కోరుతున్నానని చెప్పిండు. కరోనాపై దేశం మొత్తం ఐక్యతను ప్రదర్శించడానికే ప్రధాని ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎవరి ఇళ్ల వద్ద వారు చప్పట్లు కొట్టాలని సూచించారు. మనం ఆచరిద్దాం, తప్పకుండా ఆచరిద్దాం. అది దేశ ఐక్యతకు, దేశ భద్రతకు కావాల్సినటువంటి అంశం. సో ఇది ప్రధాని మోదీ ఆ తర్వాత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్వచ్ఛంద కర్ఫ్యూ నేడే అనే అంశం పైన, అంటే ఇవాళ ఆల్రెడీ కర్ఫ్యూ సాగుతుంది ఆ వార్త. దండం పెడతా, స్వచ్ఛందంగా ముందుకు రండి. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కేసీఆర్ విజ్ఞప్తి. రాష్ట్రంలో కరోనా 2వ దశ, తొలిసారి స్థానికుడికి సోకిన వ్యాధి. ఇప్పటి వరకు కరోనా కేవలం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ని గుర్తించారు. కానీ ఇక్కడ ఆ వచ్చిన వ్యక్తుల ద్వారా ఇంకొకరికి సంక్రమించింది, అటువంటి 2వ దశ కేసు నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి దశ. ఈ దశ వచ్చిన నేపథ్యంలో ప్రజలంతా స్వనియంత్రణలో ఉంటే కొంతవరకు దీన్ని, వైరస్ను కంట్రోల్ చేయొచ్చు. అసలు ఎందుకోసం ఈ కర్ఫ్యూను విధించారనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఒక వైరస్కి తను బ్రతికి ఉండడం కోసం, ఇంకొక శరీరంలోకి చొరబడడం కోసం, శరీరం దొరకకుండా చేయడం అనేది ఈ ప్రధాన ఉద్దేశం. అంటే ఒక వైరస్ కనీసం 14 గంటల పాటు లేదంటే 7 గంటలు కొంతసేపు దాని ఉనికిని చాటుకుంటూ ఉంటుంది. తనకి ఇంకొక శరీరం దొరికే వరకు దాంట్లోకి చొరబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శరీరమే దొరకనప్పుడు ఆ వైరస్ చనిపోతుంది, వ్యాప్తి తగ్గిపోతుంది అనేది భారత ప్రభుత్వం ఒక ఆలోచన. సో అది నిజంగా మంచి ఆలోచనే. ఇది గతంలోనే ఒకసారి చూసుకుంటే మనం 1720లో ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఆ తర్వాత 1820లో మళ్ళా ఒక ఫ్లూ వచ్చింది. ఆ తర్వాత 1920లో కలరా వచ్చింది. 2020లో ఇప్పుడు ఈ కరోనా వచ్చింది. అంటే ప్రతి 100 సంవత్సరాలకి ఒక భయంకరమైనటువంటి వైరస్ లాంటిది విజృంభిస్తూ ఉంది, లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటూ ఉంది. కొన్ని భయంకరమైన నిజాలు కూడా ఈ కోవిడ్ వైరస్ సంబంధించినటువంటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఇతర దేశాలు కానీ ఈ కోవిడ్ వైరస్ ప్రాణాంతక వ్యవహారాలన్నీ కొంత దాచిపెట్టి మాత్రమే ప్రజలకు సమాచారాన్ని ఇస్తున్నాయి, పూర్తి సమాచారాన్ని ప్రజలకు చెప్పట్లేదు. అసలు కోవిడ్-19 వల్ల భారతదేశం చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అంశం ఉంది అని, ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని చెప్పి నిపుణులు చెప్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి కర్ఫ్యూ నిర్ణయం తీసుకోవడం, ఇది మంచి పరిణామం అని చెప్పి మనం కూడా చెప్తా ఉన్నాం.
సో కొన్ని దాయకపోతే ఆందోళన గురైనటువంటి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇక 200 మిల్లీలీటర్ల శానిటైజర్ 100 రూపాయలు గరిష్ట ధరపై పరిమితి విధించిన కేంద్ర ప్రభుత్వం, మాస్కు ధర 800 రూపాయలు మాత్రమే ఉండాలి, అంతకంటే ఎవడు ఎక్కువ అమ్మినా వాడిపైన కేసులు కూడా పెట్టవచ్చు. ఇక శ్రీధర్ కార్టూన్, ఇది సంగతి మధ్యప్రదేశ్లో నైతిక విలువలు కొలుచుకుంటున్నారట ఎమ్మెల్యేలు, ఎందుకంటే అక్కడ కమల్నాథ్ ప్రభుత్వం అయిపోయింది కాబట్టి ఇక ఎలాగో అక్కడ బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలు నైతికతలు నైతిక విలువలు కొలుచుకుంటున్నారట మీటర్ మీద ఎక్కి అని కార్టూన్ వేశారు శ్రీధర్ గారు. ఇక ఇక్కడ ప్రధానంగా 3 అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. ఈ 3 అడ్వర్టైజ్మెంట్లు కూడా చెప్పుకోవాలి మనం. ఈ రేవా యూనివర్సిటీకి సంబంధించి ఈ డెప్త్ మనకు తెలియదు, నాకు అంత అవగాహన లేదు దాని మీద చెప్పడానికి. ఇక సంతూర్ సోప్ అయితే ఇక ఇప్పుడు మీకు క్రిముల నుంచి రక్షణ కలిగించడం, మిమ్మల్ని అందంగా ఉంచడం అంతా ముఖ్యం అని చెప్పి అడ్వర్టైజ్ చేసినాడు సంతూర్ సోప్కి సంబంధించి. ఇప్పుడు శానిటైజేషన్ ఇవి అంతా ఉన్నాయి కదా, వీటికి సంబంధించి సేల్స్ పెంచుకోవడానికి ఒక కారణం కావచ్చు ఒకటి. ఇక ఇది చూసుకోవాలి మనం, వాచ్ ఫ్రమ్ హోమ్ 100% తెలుగు వెబ్ సిరీస్ అండ్ మూవీస్, రామేశ్వరరావు ఉండ మై హోమ్ రామేశ్వరరావు, అవి ఆయనకు సంబంధించినటువంటి దందా ఇది. ఈ రామేశ్వరరావుకి పిల్లగాడు సుట్టమవుతాడు, ఎవరు ఈ దేవరకొండల విజయ్, ఈ పిల్లగాడు సుట్టమవుతాడు దీనికి. ఈ ఆహా యాప్ను ఈయన ప్రమోట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇది సేమ్ హాట్స్టార్ లెక్క లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో లెక్క అన్నట్టు. ఇది ఎంత అంటే వీళ్ళు సినిమాలు పోయి అనలేస్తారు, మనం చూడాలి ఏడాదికి ఇంత అని చెప్పి కట్టాలి. అయితే ఇందులో ఇది మై హోమ్ రామేశ్వరరావు అల్లు అరవింద్ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి దందా ఇది. ఈ దంద కోసం అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉన్నారు, సరే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు దానికి సంబంధించి. అయితే ఇక గమ్మత్ విషయం ఏంటంటే ఈనాడులో ఈ అడ్వర్టైజ్మెంట్ వేసిరు, ఆ తర్వాత సాక్షిలో వేసిరు, నమస్తే తెలంగాణలో మాత్రం అడ్వర్టైజ్మెంట్ రాదు. ఎందుకు రాదో తెలుసా, ఇందులో వేస్తే ఎవడూ చూడడు అన్న విషయం రామేశ్వరరావుకు తెలుసు, రామేశ్వరరావుకు తెలుసు, అల్లు అరవింద్కు తెలుసు, అందరికీ తెలుసు ఇందులో వేస్తే ఎవడు చూడని, ఇందులో మాత్రమే చూస్తారని ఇక ఈ 2 పేపర్లలో వేసిరు అన్నట్టు. సరే ఇక ఇది ఇట్లా పెడితే ఇక సాక్షి దినపత్రిక విషయానికి వద్దాం. ఫారిన్ రిటర్న్డ్ కోవిడ్-19 భారత్ నుంచి పెద్ద ఎత్తున అంతర్జాతీయ ప్రయాణాలు 2008లో విదేశాల నుంచి వచ్చిన 52 లక్షల మంది 2018 సంవత్సరంలో 1.74 కోట్ల మంది రాక 2009లో 1.1 కోట్ల మంది వెళ్ళగా 2018లో 2.6 కోట్ల మంది విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక గ్రాఫ్ని వేసింది. విదేశీ ప్రయాణాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి భారతదేశం నుంచి ఇతర దేశాలకు అనేది ఒక లెక్కేసుకొచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాల్లో చైనా ఇటలీనే టాప్, కోవిడ్ విస్తృత వ్యాప్తికి ఇదే కారణం అంటూ ఒక వార్తను కూడా వేసింది దానికి సంబంధించి. అయితే ఇక దీన్ని ఫస్ట్ పేజీగా పరిగణించాలి, ఎందుకంటే ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా ఏమంటారంటే నాకు మొదటి పేజీలో రావాలి ఇది అని అంటాడు. సేమ్ టైం సంతూర్ ఆయన కూడా నాకు మొదటి పేజీలో రావాలంటాడు. అందుకోసం ఏం చేస్తారంటే పేపర్ ఇంట జీల్ చేసి ఇదే మొదటి పేజీ అని ఈయనకు చూపిస్తారు, ఇదే మొదటి పేజీ అని ఆయనకు చూపిస్తారు అన్నట్టు. ఇట్లా 2 రకాలుగా అమ్ముకోవచ్చు అన్నట్టు అడ్వర్టైజ్మెంట్లు. ఇక సాక్షిలో మొదటి పేజీ చూస్తే మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్, చిత్రంలో మంత్రి ఈటల, సకలం బంద్, 24 గంటలు స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించండి సీఎం కేసీఆర్, ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ప్రజలంతా నియంత్రణ పాటించాలని చెప్పినటువంటి ఒక వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ తర్వాత నేడే జనతా కర్ఫ్యూ, భారత్లో ఒక్కరోజులో 60 కేసులు, మొత్తంగా 283 చేరిన కేసులు, ప్రపంచవ్యాప్తంగా 11,000 దాటిన మృతుల సంఖ్య అంటూ వేసిరు. ఇటలీ ఆ తర్వాత ఇట్లా చాలా దేశాలలో చాలా విస్తృతమైన యూరప్ కంట్రీస్లలో బాగా కోవిడ్ ప్రభావం చాలా విపరీత దశకి వెళ్ళిపోయింది. ఇక కోవిడ్ లక్షణాలు ఉంటే సహకరించకుంటే కేసు, ఐసోలేషన్ లేదా ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు, అంటువ్యాధుల నియంత్రణ చట్టం 1997 అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తెలంగాణ అంటువ్యాధుల నియంత్రణ 2002 నోటిఫికేషన్ విడుదల చేసింది, దానికి సంబంధించి ప్రజలంతా సహకరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాం మేము కూడా. ఇక ఇంకొకటి ఏంటంటే నివేదితార్జనీయం సూపర్ గ్రామర్, నటుడు అర్జున్ దంపతులతో సాక్షి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఉందట ఫ్యామిలీలో, మీరు చూసుకోవచ్చు. మేరీకోమ్ బాధ్యతారాహిత్యం, స్వీయ నిర్బంధంలో ఉండకుండా బయటకు రాష్ట్రపతి ఇచ్చిన విందుకు హాజరయ్యారు. మరి రాష్ట్రపతి విందు ఇచ్చినప్పుడు హాజరు కాకపోతే ఏమంటారు? సరే అది అట్లా. పిఎల్ఐ పథకాలకు కేబినెట్ ఆమోదం అంటుంది, దానిపైన ఇవాళ నేను లోపలికి పోయి చర్చిస్తా ఏందనేది.
1640 నర్సుల పోస్టుల భర్తీకి అనుమతి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1640 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం అనుమతి ఇచ్చింది. ఏడాది పాటు లేదంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించుకునేంత వరకు అవుట్ సోర్సింగ్ పద్ధతిని తాత్కాలికంగా వీరి నియామకానికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పర్మనెంట్ ఉంటే తప్ప సార్, కోవిడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నర్సులు అవసరం అంటే పర్మనెంట్గా తీసుకుంటే బెటర్ కదా. సో సాక్షి దినపత్రికలో కూడా సేమ్ కరోనా దానిపైనే సంబంధించినటువంటి వార్తలు కవర్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కరోనా కట్టడికి ఒక్కటిగా జనతా కర్ఫ్యూ రాష్ట్రంలో 24 గంటలు, నేటి ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దు. బస్సులు, ఆటోలు, మెట్రో రైలు అన్నీ బంద్. ఇతర రాష్ట్రాల బస్సులు అత్యవసరాల విక్రయాలకు ఓకే. అవసరమైతే అంతా షట్ డౌన్. 11,000 మంది విదేశీ ప్రయాణికుల గుర్తింపు, పాజిటివ్లంతా సేఫ్. మహారాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉంది. సరిహద్దులన్నీ మూసేస్తాం, దండం పెడుతున్నా, సమాజాన్ని చెడగొట్టొద్దు. సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ వేశారు. హైదరాబాద్లో ఇంటింటికి స్టిక్కర్ వేస్తున్న అధికారులు అంటూ, ఈ ఇంటికి రాకూడదు, సెల్ఫ్ క్వారంటైన్ వ్యక్తుల ఇళ్లకు స్టిక్కర్ వేసారు. అలాగే ముద్ర కూడా వేస్తున్నారు చేతులకు. రైల్లో క్వారంటైన్ జంట సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా కాజుపేటలో గుర్తించిన ప్రయాణికులు అంటూ ఒక వార్తనిస్తుంది. ఇది నిజంగా ఘోరం, గిట్లా పోతే కష్టమవుతుంది. చికిత్సకు, ఐసోలేషన్కు నిరాకరిస్తే ఇక కేసులే. ప్రజారోగ్య భద్రతా చట్టం కింద ఎఫ్ఐఆర్. పాస్పోర్ట్ వీసాలకు ఇబ్బందులు, విదేశాలకు వెళ్లే అవకాశం గల్లంతు. రాష్ట్రంలో అంటువ్యాధుల చట్టం అమల్లోకి వచ్చింది. సామాజిక దూరం చెరిపేశారు. జాగో జనతా లక్ష్యానికి ఒకరోజు ముందే తుట్లు పొడిచిన హైదరాబాదీలు నిత్యావసరాల కోసం మార్కెట్ల ఎదుట క్యూ. దగ్గుతూ మాస్కులు లేకుండానే షాపింగ్. దూరం నిబంధన గుర్తు చేయని షాపులు. ఏపీలో 5 పాజిటివ్. విజయవాడలో తొలి కరోనా కేసు నమోదు. ప్యారిస్ నుంచి వచ్చిన యువకుడికి వైరస్ అంటూ ఒక వార్తనేసింది. ఇక జరపైలం, తెలంగాణలో 2వ దశకు కరోనా. తొలిసారి స్థానికుడికి సోకిన వైరస్. దుబాయ్ నుంచి వచ్చిన వ్యాపారికి పాజిటివ్. ఆయన నుంచి కుమారుడికి సంక్రమణ. ఒకరి నుంచి మరొకరికి సోకిన తొలి కేసు ఇదే. దుబాయ్ నుంచి వచ్చిన మరొకరికి పాజిటివ్. తెలంగాణలో 21 చేరిన కరోనా కేసులు. వ్యాపారి నివసిస్తున్న సికింద్రాబాద్లో హై అలర్ట్. రంగంలోకి 50 వైద్య బృందాలు, ఇంటింటి సర్వే అంటూ ఒక వార్తనేసింది. 3వ దశలోకి మహారాష్ట్ర. దేశంలో ఒక్కరోజులో 79 కేసులు, మొత్తం 315 కేసులు. వసుంధరారాజే, దుష్యంత్కు నెగిటివ్ స్వయంగా వెల్లడించిన రాజస్థాన్ మాజీ సీఎం. క్వారంటైన్ నిబంధనలు పట్టించుకొని మేరీ కోమ్ అంటూ ఒక వార్తను ఇచ్చింది. జ్వరం, దగ్గు ఉన్నా కరోనా పరీక్ష చేయించుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఇంగ్లాండ్లో మరణ మృదంగం. 177కు చేరిన మృతులు అమల్లోకి. లండన్ షట్ డౌన్. ఇరాన్లో 1500 మంది, ఇటలీలో ఒకరోజు 793 మంది మృతి. వైట్ హౌస్ ఉద్యోగికి వైరస్. చైనాలో మూడో రోజు కొత్త కేసులు లేవు. కరోనా టీకా అభివృద్ధి రేసులో అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్ ఉన్నాయంటున్నారు. ఇంగ్లాండ్లో మరణ మృదంగం మోగుతూ ఉంది. ఇటలీలో 793 మంది చనిపోయారు ఒకటే రోజు. ఇరాన్లో 1500 మంది చనిపోయారు. వైట్ హౌస్ ఉద్యోగికి కూడా, అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైనటువంటి వైట్ హౌస్లో కూడా కరోనా పాజిటివ్ కేసు నమోదైందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక కరోనా టీకా అభివృద్ధి రేసులో అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్ ఈ దేశాలు ముందున్నాయి. ఇక మనమేమో మన తాను యాగాలు చేయమని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. యాగాలు చేయరు అవసరమైతే అని చెప్పి ఎవరి నమ్మకం వాళ్ళదని చెప్తా ఉన్నాడు. గట్లుంది మరి. యాగాలకు ఇవి తక్కువ ఏది ఉంటే కేసీఆర్ గారు 20 బాటల రక్తం యశోదా దవాఖానలు ఎందుకు ధార పోస్తాడనేది మనం కూడా ఆలోచించుకోవాలి. బీజేపీలోకి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు నడ్డా సమక్షంలో 22 మంది చేరిక. మధ్యప్రదేశ్లో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన 22 మంది రిబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో శనివారం ఇక్కడ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరంతా కూడబలుక్కొని శాసనసభ సభ్యత్వానికి కాంగ్రెస్కు రాజీనామా చేయడంతో కమల్నాథ్ సర్కార్ కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవలే బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన గ్రూపుకు చెందిన 22 మంది మాజీ ఎమ్మెల్యేలు నడ్డాను కలిశారు. వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ తెలిపారు. మొత్తానికి మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని దిగ్విజయంగా కూల్చేశారు. అంటే ఒకప్పుడు ఎట్లా ఉండంటే వీళ్ళు నడుస్తున్న ప్రభుత్వాలను కూల్చడం అంటే ఇది చాలా విచిత్రంగా ఉంది. మళ్ళీ చేర్చుకొని కాదు, వాళ్ళని రాజీనామా చేయించి బలం తక్కువ చేసి గట్టెక్కడం, ఇదో రకమైన స్ట్రాటజీ కొత్తదాన్ని. ఎన్ని చట్టాలు ఉన్నా ఎవరేం చేయలేరు ఈ ఫిరాయింపులను. కానీ ఇక ఆంధ్రజ్యోతిలో సంతూర్ సో ప్యాడ్ వచ్చింది యాజిటీస్గా. తర్వాత ఆంధ్రజ్యోతిలోనే 22 తారీఖు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధాన్ని శ్రీ శార్వారి నామ సంవత్సరం పంచాంగము 2020-2021కి సంబంధించి ఒక పంచాంగం ఇచ్చారట, అందులో చూసుకోమంటారు. ఇక మళ్ళీ 24 తారీఖే ఉన్నట్టుంది ఉగాది మహోత్సవం. మరి దానికి మొత్తం ఒకసారి తెలంగాణనే షట్ డౌన్ అయిపోయింది కాబట్టి ఇక వీటి గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. ఇక
హైజీన్ సేఫ్ హ్యాండ్స్ అడ్వాన్స్డ్ హెర్బల్ అండ్ శానిటైజర్, ఆ తర్వాత శానిటైజర్ ఏది కడుక్కోవడానికి న్యూజెన్ హెర్బల్ నుంచి ఒక ప్రోడక్ట్ ఉంది, దాన్ని చాలా తక్కువకే ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అదేందో ఇంటర్ మూల్యాంకనం నై కరోనా వాయిదా వేయాలంటున్న అధ్యాపకులు కుదరదని స్పష్టం చేసిన ఇంటర్ బోర్డు, కేంద్రాల్లో వసతులు లేనిపై లెక్చరర్ల ఆగ్రహం, 12 కేంద్రాల్లో స్పాట్ బహిష్కరణ, నిరసన మార్చి 31 వరకు వాయిదాకు డిమాండ్ అంటూ ఒక వార్తను వేశారు. సో మొత్తానికి ఇంటర్ పరీక్షలో మా సంగతి ఏంది, మరి మా ఇంటర్ మూల్యాంకనం పెడితే ఆడ వందలాది మంది వచ్చి కూర్చుంటాం, వేలాది మంది, మరి మాకు రాదా కరోనా అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. సో అది కూడా కరెక్టే. సో మొత్తానికి ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు గివి. ఇక వెలుగు దినపత్రిక చూసుకుంటే జనతా కర్ఫ్యూ ఇయ్యాలనే, అరే ఎంత మంచిగా రాశారు చూడు, జనతా కర్ఫ్యూ ఇయ్యాలనే మద్దతు ఇచ్చిన కేసీఆర్, ఎస్ మద్దతు ఇచ్చిన కేసీఆర్ 100%. కాకపోతే దీన్ని ఎట్లా మార్చారంటే, కేసీఆరే ప్రకటించిండు ప్రధానమంత్రి చేస్తుండు అన్నట్టు మాట్లాడండి, కానీ కాకపోతే ఇది కేంద్ర నిర్ణయం. నిర్ణయం ఎవరిదైతే ఏమున్నది భయ్, వెలుగు దినపత్రిక వారు నిర్ణయం ఎవరిదైనా ఇది ఒక విపత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఓకే. మద్దతు ఇచ్చిన కేసీఆర్, కరోనా కట్టడికి ఏకమైన దేశం, ప్రధాని పిలుపునకు అన్ని రాష్ట్రాల మద్దతు, ఎక్కడికక్కడ ఇండ్లకే జనం పరిమితం, రైళ్లు బస్సులు విమాన సర్వీసులన్నీ బంద్ అంటూ ఒక వార్తనేశారు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు, ప్లీజ్ సపోర్ట్ జనతా కర్ఫ్యూ అని చెప్పి డేట్ వేసినారు. జనతా కర్ఫ్యూకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ హైదరాబాద్ మజంజాహి మార్కెట్ వద్ద ఫ్లకార్డ్ పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటూ ఆయన ఫోటోతో పాటు వేసింది. ఎస్, ఇక రాష్ట్రంలో మరో 2 కేసులు నమోదైనా 21 చేరిన పేషెంట్ల సంఖ్య అంటూ ఒక వార్తను ఇచ్చింది. ఇక కరోనా అప్డేట్ చూసుకుంటే మన దేశంలో 283 పాజిటివ్ కేసులు ఉన్నాయి, క్యూర్ అయిన వారు 23 మంది, చనిపోయిన వారు 4. పాజిటివ్ పేషెంట్లలో ఇండియన్లు 244 మంది, విదేశీయులు 39 మంది ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. పలు దేశాల్లో ఎట్లున్నాయి కేసులు అంటే, చైనాలో 81,008 మంది బారిన పడ్డారు, 3,255 మంది చనిపోయారు. ఇటలీలో 47,021 మంది వైరస్ బారిన పడితే 4,032 మంది చనిపోయారు. ఇరాన్లో 20,610 మంది బారిన పడితే 1,556 మంది చనిపోయారు. స్పెయిన్లో 25,374 మంది బారిన పడితే 1,378 మంది చనిపోయారు. ఫ్రాన్స్లో 12,612 మంది బారిన పడితే 450 మంది చనిపోయారు. అమెరికాలో 22,085 పాజిటివ్ కేసులు నమోదైతే 282 మంది చనిపోయారు. తెలంగాణలో పాజిటివ్ కేసులు 21 అయితే అందులో ఒకరికి క్యూర్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది కంప్లీట్గా కరోనా అప్డేట్ డేటా. ఇంట్లోనే ఉందాం, మా కరోనా మహమ్మారి కట్టడికి సోషల్ డిస్టెన్సే ముఖ్యమని దేశమంతా బలంగా నమ్ముతుంది, మనం కూడా నమ్ముదాం, పాటిద్దాం, జనతా కర్ఫ్యూలో భాగస్వాములు అయిదాం, ఇంటికే పరిమితం అవుదాం, కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న డాక్టర్లకు, ఎమర్జెన్సీ సర్వీస్ స్టాఫ్, ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంట్లో నుంచే చప్పట్లతో థ్యాంక్స్ చెప్దాం, 100% చెప్పాల్సిందే వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి. ఈ విపత్తు సమయం వాస్తవానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి డాక్టర్లను భర్తీ చేయకుండా ఖాళీగా పెట్టడంతో ఈ బాధ వచ్చింది, కానీ వాళ్ళంతా అందుబాటులో ఉంటే అసలు ఈంచి కూడా రానియారు వాళ్ళు ఇక్కడికి. కానీ మన ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యానికి ఈ కథ ఉంది. వద్దన్నా వింటలేరు, ఇంట్లో ఉంటలేరు, జమైతుర్రు, సర్కారు ఆదేశాలు పట్టించుకొని క్వారంటైన్ ప్యాసింజర్లు, ఫారిన్ నుంచి వచ్చి రైళ్లు బస్సులు ఇష్టానుసారంగా ప్రయాణం, శనివారం 3 పట్టించిన తోటి ప్రయాణికులు, యుఎస్ నుంచి వచ్చి పెళ్లికి హాజరైన అమ్మాయి, ఎల్బీ నగర్లో బస్సు ఎక్కుతుండగా ఒకరిని ఆపేసిన జనం అంటూ ఒకటి వేసారు. కరోనా ప్రభావం ఉన్న శనివారం ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ రైల్వే స్టేషన్లో టికెట్ల కోసం ఇగో ఇంతమంది జనం క్యూలో నిలబడ్డారని చెప్పేసారు. సో లాంగ్వేజ్ మాత్రం అద్భుతంగా మార్చేసారు, పేపర్ లాంగ్వేజ్ మాస్ తెలంగాణ లాంగ్వేజ్లోకి తీసుకొచ్చారు, చాలా బాగుంది ఇది. రాష్ట్రంలో 24 గంటల పాటు ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప అన్ని బంద్ అంటూ నిన్న కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు వేశారు. ఇక ఇంకేమున్నది ఇందులో, ఇక్కడ కరోనాపై ఇప్పుడిప్పుడే జనంలో అవగాహన పెరగడంతో కిటకిటలాడే కోల్కతా సిటీ శనివారం బోసిపోయింది. ఏ రోజు చూసినా ఈ ఫ్లైఓవర్పై బండ్లు రాత్రి పగలు తిరుగుతూనే ఉంటాయి, జనతా కర్ఫ్యూకి ఒకరోజు ముందే ఇట్లా కనిపించిందంటూ మొత్తం షట్డౌన్ అయిపోయింది కోల్కతా కూడా. దేశంలో గుళ్ళన్నీ బంద్ అయిపోయినాయి, భక్తులంతా ఇంట్ల నుంచి మొక్కుకుంటున్నారు. ఢిల్లీలో ఓ హనుమాన్ మందిర్ దగ్గర తీసిన ఫోటో, బయట నుంచే మొక్కుతున్నారు, గుళ్ళకు కూడా పోతలేరు. తర్వాత ఊళ్ళలో హోటళ్ళు తెరిచే ఉంటాయి కానీ వచ్చేటోళ్ళు బాగా తగ్గినారు, ఎంత ఖర్చు పెట్టి శ్రమపడి వండినవి వేస్ట్ అవుతున్నాయి. ఢిల్లీ దగ్గరలోని ఓ దాబా దగ్గర తీసిన ఈ ఫోటో చూస్తే చాలు, దేశంలో హోటళ్ళు దాబాలు రెస్టారెంట్ల పరిస్థితి తెలిసిపోతుందంటూ ఒక వార్తనేశారు.
ఇంకా 100,000 మందికి ముప్పు. కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దన్న సైంటిస్ట్ లారీ బ్రిలియంట్ 2006లో మసూచి మహమ్మారి వ్యాప్తిపై హెచ్చరించిన లారీ ఇప్పుడు కరోనా వైరస్పై తన అంచనాలు వెల్లడి, వైరస్ నియంత్రణపై సౌత్ కొరియా మోడల్ బాగుంది, లక్షణాలు లేకున్నా అందరికీ టెస్టులు చేయాలి, ప్రపంచంలో ఎవరికి ఇమ్యూనిటీ లేదు, ఒకసారి వచ్చి తగ్గిన వాళ్లకు మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు, సోషల్ డిస్టెన్సింగ్ విధిగా పాటించాలంటూ ఒకటి వేసిరు. సో ఈయన కొన్ని తెలిసిండు, ఈయన ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు కాస్త భయంకరంగానే ఉన్నాయి. ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ శిబిరంలో ఉన్న మహిళలు వీళ్ళలో ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంటూ ఒక వార్తను వేసారు. సో మొత్తానికి వెలుగు దినపత్రిక కూడా క్వారంటైన్కి సంబంధించిన వార్తలతో మొత్తం ప్రధాన పేజీని నింపేసింది. ఇక ఇష్యూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో నేడే జనతా కర్ఫ్యూ 24 గంటలు, ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు, సాయంత్రం 5 గంటలకు సైరన్, అందరం చప్పట్లు కొడదాం, ప్రతి చోట కరోనా వేట, నా ప్రజలను కాపాడుకుంటా నీ ప్రజలను కాపాడుకుంటావు, కేసీఆర్ బతుకున్నంత వరకు ఎవరికి ఏం కష్టం రాదు, అట్లని చెప్పి సుఖం కూడా ఏం రాదు, పేదలకు ఉపాధి లేకుంటే ఇంటికే సరుకులు పంపిస్తాయి కదా అలవాయమ్మ ఏమో అనుకున్నా, ఇటు పోదాం పరి. నవ తెలంగాణ కర్ఫ్యూ 24 గంటలు, ఆర్టీసీ మెట్రో బంద్ అంటూ నిన్న కేసీఆర్ చెప్పినటువంటి ముచ్చట్లన్నీ మొదటి పేజీ క్లిక్కేసినాయి. కరోనా కంటే ముందే ఆకలి కేకలు, షట్డౌన్తో దినసరి కూలీల బతుకులు ఛిద్రం, మెట్రో నగరాల్లో మరీ ఘోరం, వలస జీవులు ఇంటి బాట అంటూ కార్మిక యాంగిల్లో వార్తను వడ్డించుకొచ్చింది నవ తెలంగాణ. జనతా కర్ఫ్యూ హెల్ప్ టు జనతా. ఇక్కడ పినరయి విజయన్ గారేమో జనతకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు, కూరగాయలు పండ్లు ఫలము ఇచ్చి, ఇటు మోడీ గారేమో షట్డౌన్ చేయరు అని, ఇంట్లో కూర్చోరు ధ్యానాలు చేయరు అని ఈయన చెప్తా ఉన్నటువంటి కర్టూన్ వేసి కమ్యూనిస్టు పత్రిక కమ్యూనిస్టు ప్రభుత్వం పైన పొగడతలు గుప్పించింది అనుకోరాదు. రైతుకు కడగండ్లు, వరంగల్ నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం, 3 రోజులుగా భారీ రాళ్లతో కూడిన వర్షాలు, సుమారు 30,000 ఎకరాలకు పైగా నేలపాలు, దెబ్బతిన్న మామిడి ఖర్బూజా ఇతర తోటలు అంటూ వడగండ్ల వాన తెచ్చినటువంటి కష్టాల గురించి నల్గొండ వరంగల్ జిల్లాలో రైతులు బాగా బాధ నష్టపోయారు, 30,000 ఎకరాలకు పైగా పంటలు వివిధ పంటలు నేలపాలైనాయని చెప్పి చెప్తున్నటువంటి మాట. నేడు ప్రజా సంఘీభావ దినం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తామినేని. మంచిది, ఒక్కరోజులోనే 63 కొత్త కేసులు, దేశంలో కరోనా బాధితులు 325, మూడో స్టేజ్లోకి మహారాష్ట్ర. ఏంది 325 కేసులు నమోదైనాయని నవ తెలంగాణ చెప్తా ఉంటే ఈయనేమో 283 కేసులే అని చెప్పి వెలుగు దినపత్రిక చెప్తా ఉంది, ఏందో మరి. ఇక న్యాయమూర్తి దాతృత్వం, కరోనా నేపథ్యంలో అసంఘటిత కార్మికులకు విరాళం అంటూ ఒక నెల జీతం న్యాయమూర్తి గారు అసంఘటిత కార్మికులకు అందజేసినారు. నిజంగా గ్రేట్ న్యాయమూర్తి గారు మీరు. కరోనా తాకిడితో బాధిత కార్మికులకు 80% వేతనాలు చెల్లించనున్న బ్రిటన్ సర్కార్ అంటూ ఒక వార్తనేసింది. అదానీ వేదాంత కంపెనీలకు సిబిఐ శాఖ బొగ్గు సరఫరా నిబంధనలు ఉల్లంఘనపై కేసు నమోదు, కోల్ ఇండియా లిమిటెడ్ మాజీ అధికారులపై నిఘా. ఈ అదానీ వేదాంత ఈ కంపెనీలకు సిబిఐ నిజంగా ఎంక్వైరీ చేస్తే ఈ మూలాలు మన ప్రగతి భవన్ దాకా వెళ్తాయి. సరైన విధానాలతో చైనా విజయం, అక్కడి అనుభవాలే తార్కాణం, ప్రశంసించిన ఐఎంఎఫ్. నిజంగా చైనాలో హుయాన్ నగరంలో పుట్టినటువంటి కోవిడ్ ఏదైతే ఉందో 80,000 మందికి అక్కడ సోకిన మాట వాస్తవం, కానీ 3 రోజుల నుంచి ఒక్క కేసు కూడా డెవలప్ కాకుండా అక్కడ కట్టడి చేసినారు. అసలు నియంత్రణ అంటే ఎంత వేగంగా చేసి పారేసారో చూడండి. అసలు సౌత్ కొరియాలో అయితే ప్రతి మనిషికి ఇంకా చెక్ చేస్తూ ఉన్నారట, ప్రతి మనిషికి జ్వరం వస్తుందా ఏమొస్తుందా మంచిగా చెక్ చేసిన తర్వాతనే మొత్తం అందరికి స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారట. ఈ విధానం బాగుందంటున్నారు. మరి దేశంలో మన దేశంలో ఈ విధానం చేయాలంటే సిబ్బంది కావాలి, మన నాయకులకు ఏది ఎన్నికల సీట్లు భర్తీ చేసుకునే ఆ కాయిస్ తప్ప డాక్టర్ల సీట్లు భర్తీ చేసే కాయిస్ ఉండదు కదా. అట్లా కొంతాగం. కోడిపై కరోనా కాటు, పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బతీస్తున్న వైరస్, కరోనా దెబ్బకు పరిశ్రమలన్నీ చిన్నాభిన్నమైతే ఆ వైరస్తో అత్యధికంగా ప్రభావితమైన పౌల్ట్రీ రంగమే అని చెప్పి ఒక వార్తను ఇస్తారు. మొత్తం పౌల్ట్రీ కూడా విపరీతమైన నష్టాల్లోకి వెళ్ళిపోయింది మొత్తం ప్రభావంతో. సో దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల విశేషాలకు ఇవి. అందరూ స్వీయ నియంత్రణగా ఉండండి, ఇళ్లల్లోనే ఉండండి. అసలు ఏమేమి వస్తూ ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఏం జరిగింది, క్యూ న్యూస్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది ఎప్పటికప్పుడు. అలాగే క్యూ న్యూస్ను కూడా చూస్తూనే ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ రాత్రి 8 గంటలకు ఉమేష్ చంద్ర అడ్వకేట్ ఉమేష్ చంద్ర
ఉన్నాడు. ఉమేష్ చంద్ర తోటి మనం లైవ్ ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. మీకు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే, ఎవరైనా పోలీసులు ఇబ్బంది పెడితే, ఎక్కడైనా అధికారులు ఇబ్బంది పెడితే, ఏమన్నా చట్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే వాటికి సంబంధించిన ప్రశ్నలను అడగవచ్చు. అలాగే తాను రీసెంట్గా కూకట్పల్లి పోలీసులు మన పైన పెట్టినటువంటి కేసుల మీద వాదించాడు, ఆ తర్వాత కొన్ని ఫలితాలను కూడా రాబట్టాడు. సేమ్ ఉమేష్ గారికి సంబంధించినటువంటి జ్ఞానంలో ఏదైతే ప్రజలు ఎట్లా బ్రతకవచ్చు, ఈ భారత రాజ్యాంగంలో ఈ హక్కులను ఎట్లా వాడుకోవచ్చు అనే అంశం పైన మీ ముందుకు ఆయన తీసుకొస్తా ఉన్నా. డోంట్ వరీ, మీరు కూడా కామెంట్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్ మార్మల్ అన్నా.